తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూకుడు మరింతగా పెంచింది. రేపటితో ప్రచారం గడువు ముగియనున్న నేపథ్యంలో అధినేత చంద్రబాబు, టీడీపీ ముఖ్య నేతలు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గూడూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా లోకేష్ తిరుపతిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రేపటితో క్యాంపెయిన్ కు తెరపడనున్న నేపథ్యంలో టీడీపీ దూకుడు మరింత పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. రోడ్ షోకు తరలి వచ్చిన జనాన్ని చూసి ఉద్వేగంతో ప్రసంగించారు. రోజు రోజుకు గెలుపు ధీమా కనిపిస్తోందన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక్క అవకాశం అన్నవారికి అదే ఆఖరి అవకాశమైందన్నారు. ఈ రెండేళ్లలో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం పక్కన పెట్టి బాధుడే పనిగా పెట్టుకున్నారంటూ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. హ్యాపీగా ఉన్నారా మీరు? కోపంగా లేరా మీరు? కోపం ఉంది, భయం ఉంది. ఇసుక, సిలికాన్ వ్యాలీ, సిలికాన్ శాండ్, మద్యం అన్ని కూడా మీరు చూశారు. హోల్సేల్ దోపిడీ జరిగాయి. సహజ వనరులు మొత్తం జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ కి వెళ్ళిపోయినాయి. ప్రజాహితం కోసం మేము పనిచేస్తాం, సొంత ప్రయోజనాల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేసే పరిస్థితికి వచ్చారు. నీతి నిజాయితీగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, సిమెంట్ ధర ఎంత కూడా ఇప్పుడు బస్తా సిమెంట్ ఎంత? 400 అవునా కాదా? నేనున్నప్పుడు ఎంత? 250-230. అప్పుడు నియంత్రణ చేశాను, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ కంపెనీ ఒకటి ఉంది, భారత్ సిమెంట్. 25 ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్ ఇప్పుడు మాట తప్పాడా లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై పోరాడదాం, ఎంపీలతో రాజీనామా చేయిద్దామంటే ముందుకు రావడం లేదంటూ ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదన్నారు. పోలవరం 70% పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే అవన్నీ ఇప్పుడు మూలన పడే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. తెచ్చారా? మాట్లాడా ఇప్పుడు? మాట్లాడుతున్నాడా ఇప్పుడు? ఎందుకు మాట్లాడలేదు? మాట తప్పాడా లేదా? మడమ తిప్పాడా లేదా? పరిపాలించే అర్హత జగన్మోహన్ రెడ్డి ఉందా తమ్ముళ్ళు? ఆ రోజు నంగి నంగిగా వచ్చి అందరికి ముద్దులు పెట్టారు. ఇప్పుడు పిడి గుద్దులు గుస్తానే ఉన్నాడు అందరినీ. నేను అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని కాపాడుతామని చెప్పారా లేదా? పోలవరం ఇప్పటికైనా పోలవరం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? నేను అడిగాను ఒక మాట, మీరు ప్రత్యేక హోదా మీద ఆ రోజు రాజీనామా చేయమన్నారు. మేము ప్రయత్నాలు చేసి పోరాడతామంటే ఇప్పుడు అడుగుతున్నా, మేము రాజీనామాలు చేయడానికి సిద్ధం, మీరు సాధించలేకపోయారు. మీ ఎంపీలు రాజీనామా చేయండి, మా ఎంపీలు రాజీనామా చేద్దాం, కేంద్ర ప్రభుత్వం చేద్దాం, ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడదాం. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతిలోనే ఉండి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తిరుపతిలో ముస్లింలతో కలిసి నిలవంకను చూసిన లోకేష్ రంజాన్ మాసానికి స్వాగతం పలికారు. వైసీపీ పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని ధ్వజమెత్తారు. హామీలను విస్మరించిన వైసీపీపై పోరాడాలని లోకేష్ పిలుపునిచ్చారు. చాలా హామీలు ఇచ్చారు ముస్లిం సోదరులకి, ఆ హామీల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇమామల మౌజంలకి గౌరవం అయితే రాట్లా, రంజాన్ తోఫా ఆగిపోయింది. లేదంటే ఇప్పటికీ రంజాన్ తోఫా వచ్చేది. ఇప్పుడు ముస్లిం కార్పొరేషన్ కూడా చూస్తే ఎక్కడ డబ్బులు కేటాయించినా, డబ్బులు ఎక్కడ ఎవరికైనా వచ్చిందా, ఒక లోన్ వచ్చిందా? ముస్లిం సోదరులు ఎవరైతే పేదరికలు ఉన్నారో వాళ్ళు బయటికి లాగేదానికి 2 రూపాయలు నిధులనో వచ్చిందా అనేది మనందరం ఆలోచించాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆకాశంలో ఉంది, ఇది భూమి మీద దింపాల్సిన అవసరం చాలా చాలా మనందరి పైన ఉంది.
ఈ దాడి లాగాలన్నా ఆనాడు మనకి ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోవాలన్నా ఇవన్నీ రావాలంటే ఇది ఒక మంచి అవకాశం. తిరుపతి కేంద్రంగా మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక టీడీపీ ముఖ్య నేతలంతా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. అధినేత నియమించిన ఇన్ఛార్జులంతా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.